వచ్చావు? రామ్నగర్ నుంచి వచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 13/8/1958. రాత్ర పగలమ్మ పుట్టింది? పగలే అండి. మెడికల్ సంబంధం పని ఎవరైనా చేశారా అమ్మ? మెడికల్ సంబంధం పని ఎవరైనా చేశారా మీ ఇంట్లో కానీ మీరు కానీ ఎవరన్నా మెడికల్ పని? మెడికల్ మా కోడలు బైపీసీ చేస్తుంది. అదే బీఫార్మసీ. సంగీత వారు? సంగీత మా పాప. శ్రీనివాస వారు? మా అల్లుడు. ఆయన గొడవలు అవుతున్నాయా చాలా? దీని విషయం తెలుసుకుందామని వచ్చావా? అవునండి. వారు కలిసి ఉంటారా విడిపోతారనే డౌటు. ఆ సందేహంతో నువ్వు వచ్చావని ఉంది. అవును. నిజమేనా? నిజమేనండి. సంగీత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 13/10/80. ఇది అదే నా డేట్ ఆఫ్ బర్త్. 13/10/1980. లాస్ట్ ఇయర్ ఎక్కువైందా గొడవ? లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ ఎక్కువ. అదేనమ్మా, అదే చెప్తున్నా. పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఎక్కువ ఉన్నాయని ఉంది. అవును. పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఆ ప్రాంతంలోనే వేరే అయిపోవాలని ఆలోచన చేశారని ఉంది. ఇప్పుడు కూడా వేరయ్యే అవకాశమే ఉంది. కలిసి ఉండేది తక్కువ ఉంది. దీనికి పరిహారం మార్గం ఉంది, పరిహారం చేసుకోవాలి ఉందమ్మా. కళ్యాణ సుందరేశ్వర స్వామి గుడికి పోవాలి. ఏంటి సార్? కళ్యాణ సుందరేశ్వరుడు. కళ్యాణ సుందరేశ్వర, ఇది ఈ గుడి తమిళనాడులో ఉంటుంది. పోయి కళ్యాణం చేయించాలి. చేయించిన తర్వాత ప్రత్యంగర అమ్మవారి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయిపోయిన తర్వాత జోగులాంబ దర్శనం చేసుకోవాలి. ఈ మూడు దర్శనాలు అయిపోయిన ఒక యంత్రం ఉంటుంది, అమ్మవారి యంత్రము. ఆ యంత్రం నేను ఇస్తాను, మళ్ళీ వచ్చి ఆ యంత్రం తీసుకెళ్ళండి. నేనే చేయాలి. ఇవన్నీ నువ్వైనా చేయొచ్చు, వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా. అయితే వినట్లేరు. మీరు చేసి చేయండి. మేము చేసి యంత్రం తీసుకపోయి ఇస్తాము. అట్లా ఇస్తే ఆ యంత్రం పెట్టుకొని పూజ చేసుకుంటే ఏమన్నా కలవచ్చు, లేకుంటే కొంచెం కష్టమే, ఇది ఉండదు అని ఉందమ్మా. అవునా? ఇట్లా చేసుకోండి. సరే అండి. గురువుగారు చెప్పిన అన్నీ కరెక్టే. ఇంతకుముందు ఒకసారి కూడా వచ్చాము మా అబ్బాయిల కోసము. మా అబ్బాయిల గురించి కూడా మంచిగా అయింది కాబట్టి మళ్ళీ వచ్చాము ఇప్పుడు.